ఇప్పుడు మహాలక్ష్మి రూపాల్లో మరొక ఉత్కృష్టమైన రూపాన్ని చూడబోతున్నాం. దీని పేరు గజలక్ష్మి. ఈ గజలక్ష్మి స్వరూపం యొక్క విశేషం చాలా అద్భుతంగా శాస్త్రాలు వర్ణించాయి. అసలు ప్రాతకాలంలో గజలక్ష్మిని ధ్యానం చేస్తే సర్వదారిద్ర్యాలు పోతాయని కమలాత్మిక విద్య చెప్తున్నది. ఇది ఒక విశేషమైన అంశం. అందుకే మీరు ఏమైనా ఆలయాలకు పరిశీలించి వెళ్ళండి, గుమ్మం పైన అటు ఇటు ఏనుగులు, మధ్యలో లక్ష్మీదేవి ఉంటుంది. దీని ద్వారలక్ష్మి అని కూడా పేరు. ఎందుకంటే గజలక్ష్మి ప్రధానంగా గృహలక్ష్మి రూపం. ఈ తల్లిని కానీ ఆరాధిస్తే ఇళ్లల్లో దరిద్రాలు ఉండవు. ఇక్కడ అందరం గృహస్థులమే కనుక గృహస్థులకు అవసరమైన లక్ష్మి ఈ గజలక్ష్మి. ఈవిడ ఎలా ఉంటుంది అంటే అటు ఇటు ఏనుగులు సువర్ణ కలశాలతో జలాలను అభిషేకిస్తూ ఉంటే ఆర్ద్రాం పుష్కరిణీం పుష్టిం పుష్కరిణి అంటే ఏనుగు తొండపు చివరి భాగము అని అర్థం. ఆ ఏనుగు తొండపు చివరి భాగంతో అభిషేకిస్తూ ఉంటే ఆర్ద్రాం తడిగా ఉంటుందిట. ఈ తడిగైన రూపాన్ని ధ్యానించాలండి. డ్రై అయితే దేనికి లాభం లేదు. మన తలలో కూడా మెదడు పొడి అయిపోతే ప్రాణం పోతుంది. అది ఎప్పుడు ఆర్ద్రంగా ఉండాలట. ఆర్ద్రత ప్రాణశక్తి. అందుకు అమ్మవారు ఎప్పుడు ఆర్ద్రంగా ఉంటుంది. శివుడికి అభిషేకం చేయడంలో మర్మం కూడా ఇదే. ఆ మాటకు వస్తే శివతత్వం లక్ష్మీతత్వం ఒక్కటే. ఇది తెలిసేది కొంతమంది సూక్ష్మగ్రాహులైన వాళ్ళకి తెలుస్తుంది. లక్ష్మీ సహస్రనామాల్లో రుద్రైకాదశి నేను గ్రామం ఉంది. అంటే ఏకాదశి రుద్రానువాకాలతో ఉన్న రుద్రం లక్ష్మీదేవి రూపంట. రుద్ర ఆర్ద్ర, ఆర్ద్ర నక్షత్రం రుద్ర సంబంధం. వీటన్నిటికీ అనుబంధాలు ఉంటాయండి. ఇవి తెలిస్తే ఒకదానికొకటి ఉన్న అనుబంధాలు అన్వయాలు తెలిస్తే సర్వదేవతాతత్వం ఒక్కటే అని అవగాహన కలుగుతుంది. కనుక ఆర్ద్ర అయినటువంటి ఆ తల్లిని మనం ఇందులో ధ్యానించబోతున్నాం. అయితే ఇక్కడ ఒక రహస్యం ఉన్నది. శ్రీతత్వం అనే మంత్రశాస్త్ర గ్రంథం ఈ గజలక్ష్మీ తత్వాన్ని అద్భుతంగా భావిస్తుంది. తాత్వికంగా దర్శించాలి. మన లోపల చిచ్చక్తి ఉంటుంది, ప్రతి వారిలో ఉంటుంది. ఆ తల్లి, ఆ చిచ్చక్తి పేరు అమ్మ. అది ఉంటేనే బ్రతుకులు నడుస్తూ ఉంటాయి. ఆ చిచ్చక్తి ఎక్కడుంటుందంటే ప్రతివారు హృదయంలో ఉంటుంది. ఇదే చిద్రూప అని చెప్పబడుతూ ఉంటుంది. ఆ చిద్రూపైన అమ్మవారిని దృష్టి మరల్చి చూడాలి. అలా చూడకుండా ఎవరి వల్ల బ్రతుకుతున్నావో వాళ్ళని మరిచిపోయి బ్రతకడమే నాస్తికత్వం. తెలుసుకోండి, ఇక్కడ ఎవరి వల్ల బ్రతుకుతున్నావో వాళ్ళని గుర్తించుకోవడమే ఆస్తికత్వం. కనుక మనల్ని బ్రతికిస్తున్న అమ్మను గుర్తించితే మన అహంకారాలు మమకారాలు అమ్మకే అర్పణం చేయాలి. ఆ అర్పణం పేరు